नमस्ते वेलकम टू डेली अपडेट्स। तिरुमललो भक्तुल रद्दी बागा पेरिगिंदी। नेडु सर्वदर्शनानिकि क्यू कॉम्प्लेक्स लोनी कंपार्टमेंट्लन्नी भक्तुलतो निंडिपोयि क्यू लैन्लु वेलुपलकु वच्चायि। श्रीवारी सर्वदर्शनानिकि 24 गंटल समयं पडुतोंदि। इक गुरुवारं निन्न श्रीवारिनि 67853 मंदि भक्तुलु दर्शिंचुकोनि मొక్కులు చెల్లించుకున్నారు। నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.19 కోట్ల రూపాయలు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది। అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు। పండిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు। సకాలంలో ప్రభుత్వం స్పందిస్తే ఈ సమస్య వచ్చేది కాదన్నారు। ముఖ్యమంత్రి జగన్ పరివేక్షణ లోపం వల్లే ఈ సమస్య దాపురించిందన్నారు। మీ ఇబ్బందులు చూడడానికి జగన్ రాడు, ఎన్నికలు లేకపోతే ధాన్యం కొనేవాడు కాదు, చిత్తుగా ఓడిస్తారనే కొనుగోలు చేస్తున్నాడు అని మాజీ సీఎం చంద్రబాబు అన్నారు। దాల్వా ధాన్యం అమ్ముకుంటున్న రైతుల నుంచి మిల్లర్లు వసూలు చేసే డబ్బులు ఎక్కడికి పోతున్నాయో సైకో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు। గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ బుధవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో చిలకలూరుపేట తిరుగుస్తూ ఆటోలో తన గ్రామానికి బయలుదేరింది। మార్గమధ్యమంలో ఆటో డ్రైవర్ పొలాల్లోకి తీసుకెళ్లి ఆమెను కొట్టి అత్యాచారం చేశాడు। ఆపై ఆమె వద్ద ఉన్న 30,000 రూపాయల నగదు, బంగారపు ఉంగరం తీసుకొని ఆటోను వదిలి పరారయ్యాడు। బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలంలో ఆటోను స్వాధీనం చేసుకున్నారు। విజయవాడలోని ఇంద్రాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శుక్రవారం నుంచి 17వ తేదీ వరకు అష్టోత్తర శతకుండాత్మక చండి, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం నిర్వహించనున్నారు। తెల్లవారుజామున 5 గంటల నుంచి వేదస్వస్తి, గోపూజ, విఘ్నేశ్వర, విశ్వక్సేన పూజలు, పుణ్యహవచనం, దీక్షాధారణ, అజస్త్ర దీపారాధనతో కార్యక్రమాలు మొదలయ్యాయి। టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 27-28 తేదీల్లో రాజమహేంద్రవరంలో ఘనంగా నిర్వహించ తలపెట్టిన మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మొత్తం 15 కమిటీలను నియమించారు। వీటిలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 1885 మంది టీడీపీ నేతలకు బాధ్యతలు అప్పగించారు। ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం గురువారం తుఫానుగా మారి శుక్రవారం ఉదయానికి అతి తీవ్ర తుఫానుగా, అనంతరం పెను తుఫానుగా ఏర్పడింది। 14వ తేదీ ఉదయం ఆగ్నేయ బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్ మధ్య సిట్టవా సమీపంలో తీరం దాటనుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు। అధికారం చేపట్టాక రైతులను పూర్తిగా నట్టేట ముంచాడని, వారి సంక్షేమం కోసం ఒక్క పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయలేని అసమర్థ సీఎం జగన్ రెడ్డి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు। వైసీపీ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అప్పులు అధికమై రాష్ట్రం దివాలా స్థాయికి చేరుకుందన్నారు। రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గాలి వాన బీభత్సం సృష్టించింది। గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో పలు చోట్ల భారీ గాలి దుమారంతో వాన పడింది। దీంతో ప్రధాన రహదారులపై భారీ వృక్షాలు విరిగిపడి రాకపోకలు నిలిచిపోయాయి। విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది। కేసీఆర్ బెదిరింపులకు తమ పార్టీ నాయకులెవరూ భయపడరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు। ఆయనకే భయం అంటే ఏంటో చూపిస్తామన్నారు। కేసులు, రౌడీషీట్లు, జైళ్లు, ఇలా ఎన్ని రకాలుగా వేధింపులకు గురి చేసినా బీజేపీ శ్రేణులు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు। బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో ఇప్పటికే సగం మందిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని, రౌడీషీట్లు, క్రిమినల్ కేసులు ఉన్నాయని, జైళ్లకు కూడా వెళ్లొచ్చారని తెలిపారు। పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందించాలని సర్కార్ నిర్ణయించింది। వట్టెం రిజర్వాయర్ నుంచి హైలెవెల్ కెనాల్ ద్వారా 1.50 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని ప్రభుత్వం యోచిస్తుండగా, ఇందులో కల్వకుర్తికి సంబంధించిన ఆయకట్టు కూడా ఉంది। ఇది గాకలో లెవెల్ కెనాల్ ద్వారా 18,000 ఎకరాలకు నీళ్లివ్వనున్నారు। సరైన ప్రచారం లేకుండా దరఖాస్తుదారులకు తగిన సమయం ఇవ్వకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల రిక్రూట్మెంట్ను నల్సార్ యూనివర్సిటీ చేపడుతోందని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది। డాక్టర్ ఏ శ్రీధర్ అనే అభ్యర్థి దీన్ని దాఖలు చేశారు। ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవరెడ్డికి మధ్యంతర బెయిలు విషయంలో వైఖరిని తెలియచేయాలని ఢిల్లీ హైకోర్టు ఈడీని ఆదేశించింది। మనీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్ట్ అయిన రాఘవ్ తన భార్య ఆరోగ్యం బాగాలేదని, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను దిగువ కోర్టు ఈ నెల 8న తిరస్కరించింది। దీంతో రాఘవ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు। పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు రాఘవ్ మధ్యంతర బెయిల్పై వైఖరిని తెలియచేయాలని ఈడీ తరపు న్యాయవాదిని గురువారం ఆదేశించింది। తనిఖీల పేరుతో మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రోజువారీ వ్యాపార కార్యకలాపాలను, ఖాతాదారులను అడ్డుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి, ఏపీ సిఐడికి ఆదేశాలు జారీ చేసింది।
మార్గదర్శి చిట్స్ లో అవకతవకలు నిధుల మళ్లింపు జరిగిందనే ఆరోపణలపై సిఐడి పలు కేసులు నమోదు చేయడంతో పాటు ఏపీలోని పలు బ్రాంచీల్లో తనిఖీలు చేపడుతోంది। రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలను పీడించుకుంటుందని సంజయ ఆరోపించారు। పేదలకు నిలువ నీడ కూడా లేకుండా చేస్తోందని ధ్వజమెత్తారు। అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కుక్కట్పల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ మాధవరం కాంతారావ ఆధ్వర్యంలో గురువారం మూసాపేటలో చేపట్టిన 24 గంటల ఆత్మ గౌరవ దీక్ష స్థలికి బండి సంజయ్ వచ్చి సంగీభవం తెలిపారు। ఓట్ల కోసం రైతు నినాదం కావాలి కానీ వారిని ఆదుకునే ఉద్దేశం సీఎం కేసీఆర్ కు లేదని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ శర్మల విమర్శించారు। అకాల వర్షాలతో తీవ్రంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఆమె ఒక ప్రకటనలో మండిపడ్డారు। వడ్లు మొలకెత్తి గుండె భారమై ఓ కౌలు రైతు ప్రాణం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు। రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ రాష్ట్ర శాసన వ్యవస్థలో అత్యున్నత పదవిలో ఉన్న సభాపతి తీసుకున్న తప్పుడు నిర్ణయాలతోనే గతేడాది మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం పతనమైందని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది। ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారుకు సుప్రీంకోర్టులో ఘన విజయం లభించింది। దేశ రాజధాని ఢిల్లీలో చట్టాలు చేసే హక్కు ఆ రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో నియమితులయ్యే బ్యూరోక్రాట్లపై పాలనాధికారం ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తేల్చి చెప్పింది। పాకిస్తాన్ మాజీ ప్రధాని పిటిఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ కు ఆదేశ సుప్రీంకోర్టులో ఊరట లభించింది। ఇమ్రాన్ అరెస్టు అక్రమమని తక్షణమే ఆయన విడుదల చేయాలని ఆదేశించింది। మంగళవారం ఇస్లామాబాద్ లోని హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసేందుకు వెళ్లిన ఇమ్రాన్ ను పారామిలిటరీ రేంజర్లు బలవంతంగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే। ఈ అరెస్ట్ ను సవాల్ చేస్తూ ఇమ్రాన్ ఖాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు। ఇవి వాల్ట్ డైలీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి హిట్ టీవీ।